ఒక్క నిమిషం తుమ్ముకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేవాలి. అయ్యా మీ దానాలకు దాన్నం. నాన్న, డాడీ, పండి ఆ రాస్కల్ని జైల్లో పెట్టించు, ఉరించి కొరడాలతో కొట్టించి చంపే. అలాగేనమ్మా. సర్కిల్ ఆడే జైల్లో పెట్టించి ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపించే. అలాగే. ఎవరు మామయ్య గారు? ఎవరినమ్మా? వాడే ఆ రాస్కల్ని. ఆ రాస్కల్ని? ఏ రాస్కల్ని? ఏ రాస్కల్నమ్మా? వాడే ఆ నర్సు పిల్ల అన్న బాబ్జీ అని పచ్చి రౌడి. మొన్న రాలేడు ఆ కొబ్బరంల ముఠ వాళ్ళ కొడుకు. భద్రే కొడుక. అతను కొడితే గిడితే నీ అన్నని కొట్టాలి గాని నీ జోలికి. అదే అదే, కారు ఆపి మీదకొచ్చి శివన్నయ్యని సైకిల్ చేయంతో కొట్టాడు. అయితే సెక్షన్ 302 కత్తితో పొడి చేస్తానని బెదిరించాడు. అమ్మో, సెక్షన్ 344 అబద్ధాలనా? అతనేం కొట్టలేదు. అన్నయ్య అబద్ధాలు. ఇది తెలిస్తే వాడు చంపేస్తాడని భయపడి నిజం ఒప్పుకోవడం లేదు. సర్కిల్ అరెస్ట్. సైకిల్ చైన్ దెబ్బలైతే ఒంటి మీద గుర్తులు అడుగుతారు బావా. అదే అదే, కొట్టాడని పెద్ద మనిషిని నేరుకేసేస్తే దెబ్బలో గుర్తులు గాడిదా గాడిదా అని. అవునులే, చర్మం దళసరైనా గుర్తులు కనిపించావు. నువ్వు నోర్మయ, అసలు నేను చిత్తకోడి జైల్లో పారేయాలి. ఈ నాటకానికి బాగోతం అంతా నీదే. వెళ్ళా. పోలీసులు లోపల పొందపదే. మనకేంటయ్యా భయం? వాళ్ళు దారి తప్పుదావానుకో వచ్చి ఉంటారు. ఆ సరికి ఇక్కడ దొరకదని వాళ్ళకి తెలిసి ఉండదు. అవునడుకో. కానీ ఇక్కడ బాబ్జీ అనే కుర్రాడు ఎవరు? నేను కాదు. తెలుస్తోంది, నేను కాదు. నువ్వా అని అడగలేదు, ఎవరు అని అడిగాం. లేదే. ఏ సుబ్బారాయుడు గారు అమ్మాయి కారు దారి గడ్డొచ్చి ఆపేవా లేదా? ఆపాను. ఏ అదే బస్ అనుకుని కాదు, కారు అనుకునే ఆపాడు. నువ్వు ఇస్ అంటే నేను బుస్ అంటాను. ఇది నా గుమ్మం, జాగ్రత్త. కారులో శివరామ్ని సైకిల్ చేయంతో కొట్టేవా లేదా? నేనా? కాదు, నేను. ఓహో, ఏం పాపం? షరత్, కత్తి చూపించి చంపుతానని బెదిరించేవా లేదా? సర్కిల్ గారు, మాంగారు మాటిని తప్పుడు కేసు బనాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందట? అంటే ఒప్పుకున్నట్టేగా ఇది తప్పుడు కేసు అని. లాయర్ గారు, మనమేమిటో మన సంగతి ఏమిటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా? అదే తెలుసు కదా అబ్బాయి సర్కిల్, మన బాబ్జీ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ నాయకుడు కదా. అంచేత మనం కేసుకున్నా సరిగ్గా లేకుండా బనాయిస్తే మన ఇద్దరికి మన బాస్ కి కూడా పునాది కదిలిపోద్ది. విద్యార్థులంటే తేనె పట్టు కదా. ఓ ఐ సీ. ఓ యు సీ వాట్ యు సీ. ఈ కేసు పేపర్లకు ఎక్కుతుంది, ఆ తర్వాత మంత్రివర్గం, అసెంబ్లీ, ఐజీస్ ఆఫీస్, ఆఖరణ డిస్మిస్. సరే, ఈసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో. గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే, నిన్న మీ అన్నయ్యని సైకిల్ చేయంతో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా. పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో, సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికెళ్ళలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ కాయ్ హై హై కాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ 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 కాయ్ 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 జాయ్ 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 కాయ్ జాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్ సార్. ఐ సే సిట్ డౌన్. నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాం వృక్ష శాస్త్రంలో
మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు. సైలెన్స్. కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ, మట్ట, కొబ్బరి కళ్ళు. వాట్స్ రాంగ్ విత్ యు ఆల్? ఏమిటా నవ్వులు? నీకేమైనా పిచ్చి పట్టిందే? నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్. మాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా. ఓ ఐ సీ, అదే వెరీ బ్యాడ్. ఆయన మన కాలేజీకి లక్షలు విరాళం ఇచ్చారు, విద్యార్థులకి సాయం చేశారు. అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇక పైన ఎవరు వాడకూడదు. టెంకాయ అన్న మాట వాడచ్చు సార్. నా నారికేళం. బాబ్జీ, నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి, జాగ్రత్త. సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్. సిట్ డౌన్. అతనే సార్ ఈ అల్లరికి లీడర్. ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్. వాట్? క్లాసులో? అవును సార్, అందరూ చూశారు. ఇజ్ ఇట్ నిజమా? బాబ్జీ గెట్ అప్. సార్, సార్ నా సరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు. నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్. అనురాధ, ఇది ఒక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు. కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను. కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను కాబట్టి నీవు స్వాధీనపరుచుకుంటున్నా. సుబ్బారాయుడు గారు కింగ్ మేకర్, మంత్రి మేకర్, మంత్రులకు రాజు, దాతలకు ముద్దాత. ఏంటి తిరగాసు, మీరెవరో వచ్చిన పనేంటి? మీరు బయటపడి. అయ్యా, నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవటం. కూర్చోండి. కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోటం. ఏం నా మీద అంత భారా? ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా, మిమ్మల్ని పరామర్శించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా, వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. మరి పోలేంటే, ఇదిగో వాడికేంత అత్తరంతో వేసాడు పేపర్లోనా. అయ్యా, సంగతి ఇది, ఈసారి ఎలక్షన్కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి, మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపలికి అడిగే అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి ఎంబీబీఎస్ మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం కొన్ని ఇందులో తిరగస్ ఏంటి? తమరికి తెలియందే ఉంది, తమరు వత్తాసులేందే ఎందులోనూ ఎవ్వడూ పసకలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి, నన్ను దీవించి 100,000 రూపాయల అక్షంతలుగా నా మీద తల్లాలి, ఈ లక్ష్యం చక్రం తిప్పాలి. అమ్మో, 100,000 రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే, మీరు పేదలకు మంత్రులు, మీరు మాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన లక్ష చెక్ రూపంగా ఇస్తాము, మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా, తమరి మంత్రి గారి బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు
అది పెరిగాక కాయాకళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదిను ఎలక్షన్ ముందు 70 ఇవ్వటం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతురంటే మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. అయితే 10 గింజలు నాడితే 100,000 గింజలు పండుతాయి, మరి 100,000 నాడితే అంతేకదా. మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఈ ఎక్కడ రావటం డబుల్ గ్యారంటీ.